ఏపీలో మరో ఉప ఎన్నిక తప్పదా? విశాఖలో పట్టు నిరూపించుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచింది. పీడీఎఫ్ తో ఒప్పందం, రెండో ప్రాధాన్యత ఓట్లు బదిలీతో టీడీపీ విజయం సాధించింది. దీంతో విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని వైసీపీ చెప్తున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదని టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. దీని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ కేంద్రంగానే తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. ఉప ఎన్నికలు స్థానిక సంస్థల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వలేదు. తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపొందింది. కానీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు మూడు స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఈ విజయాన్ని టీడీపీ భారీగా ప్రచారం చేసుకుంటుంది. రాజధానుల అంశానికి ముడిపెడుతోంది. ఇవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని చంద్రబాబు పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ కేంద్రంగా ప్రజల్లో తమకు ఆదరణ, రాజధాని అంశంలో మద్దతు ఉందని చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖలోనే మరో ఎన్నిక ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపైన నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్కడ ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన రాజీనామా లేఖ ఇచ్చున్నారు. ఈ లేఖపై స్పీకర్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదించడం ద్వారా అక్కడ ఉప ఎన్నిక తీసుకొచ్చి తమ సత్తా నిరూపించుకోవాలని వైసీపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదిస్తే అటు టీడీపీకి ఎమ్మెల్యే తగ్గడంతో పాటుగా విశాఖలో ఉప ఎన్నికలో గెలిచి తమ వైపే సాధారణ ఓటర్లు ఉన్నారని నిరూపించుకోవాలనేది సీఎం జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఎన్నిక అనివార్యమైతే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్నిక ద్వారా టీడీపీ జనసేన పొత్తుపైన స్పష్టత రానుంది. అదే సమయంలో విశాఖలో ఖచ్చితంగా గెలిచి తమ బలం చాటాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.